సులారాస్ వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం పదకొండు రాజభూజం ఏడు అవమానం ఏడు ఈ రాశి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వ్యాపార సంబంధమైన విదేశీయన ప్రయత్నాలు అనుకూలిస్తాయి వ్యాపారాన్ని విస్తరిస్తారు కొత్త బ్రాంచీలు విస్తరిస్తారు మీ పేరు మీద ఇతరులు చేసే వ్యాపారాలు మధ్యస్థంగా ఉంటాయి ప్రతి విషయాన్ని ప్రతి విషయాన్ని కొత్త కోణంలో ఆలోచన చేసి నూతనమైన పద్ధతులు కనిపెట్టాలని యోచిస్తారు భాగస్వామ్య వ్యాపారాల్లో భాగస్వాముల ఖర్చు ఉమ్మడి ఖాతాలో వాడకం వాటాలను మించిపోతుంది ఇలాంటివి సామరస్యంగా నాలుగు గోడల మధ్య పరిష్కారం చేసుకుంటారు జలవనరులు మీ రాజిత్యం చోట్ల ఏర్పడతాయి విదేశాల్లో ఉన్న మీ వాళ్ళు అభివృద్ధి చెందటం వాళ్ళ వల్ల పెరుగు ప్రతిష్టలు రావటం సంతోషం కలుగుతుంది అదనపు వరుగు బాధ్యతలు తప్పవు సంతాన పురోవృద్ధికి కృషి చేస్తారు మీరు చేస్తున్న అన్ని విషయాలను గోప్యంగా ఉంచుతారు రావాల్సిన బాకీలు కొద్ది కొద్దిగా జమ చేసుకుంటారు అసలు గురించి మీ ఆందోళన వడ్డీల మీద ఆశ పెట్టుకోరు బంధువర్గం బంధువర్గం దగ్గర వాళ్ళు వయసులో పెద్దవాళ్ళు సాయం చేయవలసిన పెద్దలే నవ్వుతూ ద్రోహం చేస్తారు మీకు ప్రతికూలంగా మాట్లాడతారు అభివృద్ధి చెందుతున్న పిల్లల మొహం కూడా వాళ్ళ అభిప్రాయాల్లో మార్పు రాదు ఉన్నవాళ్ళకే ఇంకా మేలు చేయాలని అన్యాయమైన పంచాయతీలు చేస్తారు ఏది నుంచి ప్రయోజనాన్ని ఏదైనా తెలుసుకుంటారు నమ్మకం పెట్టుకున్నందుకు మీ పొరపాటుకు ఈ శిక్ష పడాల్సిందేనని మీరే మౌనంగా బాధని దిగ్గమికుంటారు మీరు అనుకున్నది ఆశించింది కృషి చేసింది నిజంగా మీదే అవుతుంది ఆర్థిక స్థితిలో మార్పు వస్తుంది ఇతరులకు జవాబు చెప్పవలసిన పని లేదు ఉంటే తింటా లేకపోతే లేదు బయట వారితో మాట అనిపించుకోవాల్సిన పరిస్థితి లేదు అన్న భావన చాలా ఊరట కలిగిస్తుంది అన్ని రకాల దేవుళ్ళ అభిషేకాలకు పూజలకు మహాద్ధం పొడి ఉపయోగించండి శుభకార్యాలకు సంబంధించిన విషయాలకు సంబంధించిన శాస్త్రపరమైన ఇబ్బందులు ఎదురవుతాయి పత్రితానికి వంగలు పెట్టేవాళ్ళని సంతృతి పరచలేమని కాస్త ఆలస్యంగా గ్రహిస్తారు స్టేషనరీ ప్రింటికు పుస్తకాలు ఎలక్ట్రానిక్ సామాగ్రి రియల్ ఎస్టేటు నిర్మాణ రంగాల్లో ఉన్నవారికి లాభాలు వస్తాయి నిష్కారణమైన ద్వేషానికి అసూయికి మందు కట్టలేమని మందు కనిపెట్టలేమని గ్రహించి ఊరట చెందండి నిబంధనలకు తెలువదు కాలు ఇచ్చి మీకు అన్యాయం చేశారని విచారించవద్దు మీ ప్రయోజనాలు మీకు రాసబాట్లో వస్తాయి మీ సన్నిహిత రాజకీయ వర్గం డబ్బులు తీసుకుని మీ వ్యతిరేక వర్గానికి మేలు చేస్తారు దీర్ఘకాలిక పోరాటానికి మీరు సంకల్పించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా ఏదైనా పనిచేసేటప్పుడు సన్నిహితులను నిపుణులను సంపాదించండి వివాహాది శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు దగ్గరగా వచ్చి దూరంగా వెళ్ళిపోతున్న సంబంధాల విషయంలో మీకున్నటువంటి బాధ తొలగిపోతుంది సంబంధం కుదురుతుంది ఘనంగా వివాహం చేయగలుగుతారు గులప్రవేశాలు చేయగలుగుతారు శుభకార్యాలు చేయగలుగుతారు ఏమీ దిగులు లేదు రాజకీయ సంబంధాల పదవి కూడా లభిస్తుంది ఏమీ ఆందోళనపడాల్సిన అవసరం లేదు కుటుంబ వ్యవహారాల్లో వ్యక్తిగత విషయాల్లో బంధుమిత్రుల ప్రభుమేయాన్ని పూర్తిగా తగ్గిస్తారు అదేవిధంగా ప్రతిరోజు భద్ర కూడాను లక్ష్మీ తామర వత్తులతోటి అష్టములుకాదేలతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన ఇవన్నీ కూడాను చాలా క్లుప్తంగా చెప్తున్నాను సమయాభావం వల్ల వివరంగా తెలుసుకోవడానికి ములుగు డాట్ కామ్లో చూడండి స్త్రీలకి పురుషులకి విడివిడిగా విస్తారంగా ఫలితాలు రాశాను శుభనిధి పంచాంగంలో ములుగు డాట్ కామ్లోనూ మీరు చూసుకోవచ్చు చాలా చెప్పుకోదగినటువంటి అనేక విషయాలు వాటిలో పొందుపరచడం జరిగింది